900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచి ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యున్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి. జిల్లాలో పలు ప్రాంతాల్లో సెల్ టవర్ల బ్యాటరీలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను కావలి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రాజేష్, ఎస్ఐ వెంకట్రావు వారి సిబ్బంది ఈ కేసులను ఛేదించారు. కావలి డీఎస్పీ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. నిందితులు గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కావలి, బిట్రగుంట, ఎస్ఆర్పురం, కోవూరు, దగదర్తి, కొడవలూరు, జలదంకి మండలాల పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయన్నారు. ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. పట్టుబడిన దొంగల నుంచి సుమారు 7,40,000 రూపాయల విలువ చేసే బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. వీరంతా కావలి ముసునూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. ఈ కేసును ఛేదించిన సీఐ రాజేష్, ఎస్ఐ వెంకట్రావు వారి సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్లో గత సంవత్సరం 2022 ఫిబ్రవరి నుంచి ఎయిర్టెల్, తర్వాత బిఎస్ఎన్ఎల్, జియో సంబంధించినటువంటి టవర్లకు ఉంచినటువంటి బ్యాటరీలని కొంతమంది వ్యక్తులు దొంగిలిస్తాం. ఇప్పటివరకు దాదాపు 12 కేసులు కట్టాము. ఇది మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ సిహెచ్ విజయరావు ఐపీఎస్ వారి యొక్క సూచనలు, వారి యొక్క సలహాలు మేరకు మేము సారించిన టీము, తర్వాత వాళ్ళ సలహాలు అన్ని తీసుకుని టెక్నికల్ టీం సపోర్ట్తో ఈరోజు 5 ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. దక్షిణ శివార్లో ఉన్నటువంటి పమిడి కాలేజ్ దగ్గర ఎన్హెచ్ 16 ఫ్లైఓవర్ దగ్గర 5 ముద్దాయిలు వీళ్ళు గత సంవత్సరం నుంచి కూడా ఎయిర్టెల్, తర్వాత బిఎస్ఎన్ఎల్ టవర్ని టార్గెట్ చేసి అక్కడ ఎవరు కావాలి ఉండరు కాబట్టి రాత్రిపూట లాక్స్ బ్రేక్ చేసి అక్కడ ఉన్నటువంటి టవర్కి పెట్టినటువంటి బ్యాటరీని దొంగిలించుకుని వేరే వాళ్ళకి అమ్మటం, ఈ విధంగా గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు అక్కడక్కడ చేశారు. ఇందులో కావలి, విట్రగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో, తర్వాత ఎస్ఆర్పురం పోలీస్ స్టేషను, కొవ్వూరు, దగదర్తి, కొడవలూరు, జల్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో వీళ్ళు దొంగతనాలు చేయడం జరిగింది. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి కావలి రూరల్ ఎస్ఐ గారు వెంకట్రావు మరియు వారి సిబ్బంది, తర్వాత కావలి రూరల్ సీఏ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ఈరోజు ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.